మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదు అనటం తప్పు మర్యాద లేని చోటికి వెళ్ళడం మనం చేసిన తప్పు నీకు విలువలేని చోట నీ నిజం గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది మంచివారిని దూరం చేసుకుంటే చివరకు ముంచేవారే దొరుకుతారు బ్రతకాలి అంటే తెగింపు ఒక్కటే ఉంటే సరిపోదు పరిస్థితిని అనుకూలంగా తీసుకునే ఓపిక కూడా ఉండాలి కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి కనిపించే మనుషులను మోసం చేసి కనిపించని దేవుడిని మొక్కితే మంచివాళ్ళు అయిపోరు అందం కంటిని మాత్రమే ఆకర్షిస్తుంది కానీ వ్యక్తిత్వం మనసును దోచుకుంటుంది నువ్వు భరించే కష్టమే నిన్ను వరించే విజయం ఆనందం దుఃఖం లాభం నష్టం గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి అదే నిజమైన జీవితం ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు పోయినదంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు రాత రాసి ఉండాలి గీత గీసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా వస్తుంది అది ఆస్తి అయినా సరే నువ్వు అనుకున్న లక్ష్యమైనా సరే అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని విషయాలు ఉంటాయి దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు సమయం అందరికీ ఒకేలా ఉంటుంది అయినా కొందరు ఆనందంగా ఇంకొందరు విచారంగా ఉండడానికి కారణం వారి వారి కర్మ ఫలితాలే ఏ పనిని రేపటికి వాయిదా వేయకు ఎందుకంటే రేపు మరో పని మీ ఇంటి ముందు ఎదురుచూస్తూ ఉంటుంది జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరం పంటని చీడ నుంచి మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరకు మిగిలేది అంతా నష్టమే పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంగా గడుపుతావు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది బ్రతకడానికి కష్టపడితేనే ఏదైనా సాధించగలం కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడితే ఏమీ సాధించలేం ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు సమస్యల కోసం ఆలోచిస్తుంటే వాడికి బాధ దుఃఖం మిగులుతుంది పరిష్కారం కోసం ఆలోచించేవాడికి మార్గం దొరుకుతుంది ఈ ప్రపంచంలో ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడకండి మీరు చీకటిలో ఉన్నప్పుడు మీ నీడ కూడా మీతో ఉండదు బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మనా అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం గొప్ప నమ్మకంతో చిన్న ప్రయత్నం చేసిన గొప్ప విజయం సాధించవచ్చు నమ్మకం లేకుండా పెద్ద ప్రయత్నం చేసిన ఓటమి ఎదురు కావచ్చు మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది నువ్వు నమ్మింది చేయడం మొదలు పెడితే నీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది జీవితంలో సెటిల్ కావడం అంటే అందరికీ గొప్పగా కనిపించే స్థాయిలో ఉండడం కాదు నీ మనసుకు తృప్తినిచ్చే పని చేయడం నీ మనసును అర్థం చేసుకునే మనుషులతో కలిసి బ్రతకడం నలుగురితో మంచి అనిపించుకోవడానికి ప్రయత్నించకు నలుగురికి మంచి చేయడానికి ప్రయత్నించు ఆ మంచితనమే నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది జీవితంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే కోటి రూపాయలు సంపాదించాను అనే వాడికన్నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకున్నాను అనేవాడే ధనవంతుడు జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అన్నీ అనుభవాలే అది గెలుపైనా ఓటమైన చివరికి నీతో వచ్చేది నువ్వు సంపాదించుకున్నా అభిమానాలు మాత్రమే రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి కానీ మనుషుల మనసులే క్షణాల్లో మారుతూ ఉంటాయి అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది అర్థం లేని అహంకారంలో కాదు అందం అనేది నవ్వే పెదువులో లేదు బాధను దాచుకునే హృదయంలో ఉంది అందం అనేది అవమానించే గుణంలో లేదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు స్వచ్ఛమైన మనసుకు సంబంధించినది శరీరంలో లోపం ఉందని ఎప్పుడూ బాధపడకు మనసులో లోపం ఉన్నవాళ్ళే హాయిగా బ్రతికేస్తున్నారు ఈ లోకంలో ధనం చూసి వచ్చే బంధువులు కీర్తిని చూసి వచ్చే స్నేహితులు అందం చూసి వచ్చే ప్రియురాళ్ళు ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది ధనం కీర్తి అందం ఎల్లకాలం నీతోనే ఉండవు ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది లేడికి ఆకర్షించబడిన సీతమ్మకు అసలు బంగారు లేడే ఉండదన్న విచక్షణను కోల్పోవడం వలనే రామచరణాలకు దూరమై రావణచెరలో బందీ అయిపోయింది కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలు కొని తెచ్చుకోవడమే అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతానో అని భయపడుతూ ఉంటే రెండోవాడు కింద పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా జీవితం చాలా నేర్పిస్తుంది ఏడిపించడం నవ్వడం ఒంటరిని చేయడం అందరినీ మనకు పరిచయం చేయడం అన్నీ నేర్పిస్తుంది అదేమిటి మనకు ఇన్ని నేర్పించిన జీవితం మన నుండి దూరంగా వెళ్ళినా వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం మాత్రం జీవితం నేర్పించలేదు జీవితం అను పాఠశాలలో పాఠాలు ఉండవు సెలవులు ఉండవు నేర్చుకునే సమయం కూడా ఉండదు ఇక్కడ నువ్వు ప్రతీదీ స్వయంగా తెలుసుకోవాలి ఓటమి అంటే అంతం కాదు గెలుపు అంటే ప్రారంభం కాదు ఓటమి అనే అనుభవంతో గెలుపు బాటని వెతికేవారే నిజమైన విజేతలు సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్